మెటీరియల్ ఇచ్చేసరికి మాకు ఆరోగ్యం బాగాలేదు, మా హెల్త్ బాగాలేదు, మేము ఒక వారం 10 రోజులు ఆగిన తర్వాత అనేసి మా వివిధ మార్గాల ద్వారా సమాజంలో మోసం చేస్తూనే ఉన్నారు. దయవుంచి మీరు స్వతహాగా కష్టపడి తయారు చేసుకొని మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ మీరు సొంతంగా అమ్ముకునే అవకాశము సదుపాయము ఉంటేనే ఈ వ్యాపారం కానీ ఈ బిజినెస్ కానీ మొదలు పెట్టండి. మరి ముఖ్య గమనిక, అందరికీ ఆ అశేష జనానికి, అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ గమనించవలసింది, దయచేసి ఎవరికి ఎవరికి అగ్రిమెంట్ ఇవ్వరు, ఎవరికి ఎవరు ఏమి చేయరు. దయచేసి మీరు ఎవరి ప్రకటనలకు కానీ ఎవరి మాటలకు కానీ నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మరి యొక్క గమనిక, మా మిషన్స్ అమ్మే వాళ్ళలో కూడా ప్లేట్ మీద ఎక్కువ లాభాలు వస్తాయని, ఎక్కువ మార్జిన్స్ ఉంటాయనేసి నమ్మి కలిపి మిషన్లు అమ్ముతున్నారు. మీరు దయచేసి కొనుక్కునే ముందర ఒకటికి 2 సార్లు మీరు మార్కెట్లో షీట్ ఎంత పడుతుంది, తయారు చేసుకున్న ప్లేట్ కాస్ట్ ఎంత పడుతుంది, మనకి ఎంత మార్జిన్ మిగులుతుందని ఎంక్వైరీ చేసుకొని మరీ మిషన్స్ కొనవలసిందిగా కోరుచున్నాము. మిషన్స్లో మీరు చాలా చాలా రకములు కలవు. సింగిల్ డై ప్లేట్ మాత్రము, డబుల్ డై ప్లేట్ అని 2 రకాలు కలవు. సింగిల్ డై ప్లేట్ అంటే ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది, డబుల్ డై అంటే 2 ప్లేట్లు మాత్రమే తయారవుతుంది. ఇది వారి వారి మిషన్స్, వారి వారి క్వాలిటీని బట్టి, వారి వారి స్పేర్ పార్ట్స్ని బట్టి మిషన్స్ మార్కెట్ రేట్లు అందుబాటులో కలవు. ముఖ్యముగా ప్లేట్లు అనేటివి మీకు అర్థమవ్వాలంటే బాగా వివరించి చెప్తాను. ఒక బఫే షీటు, ఒక షీటు, ఒక గ్రీన్ కలర్ షీటు మార్కెట్లో ఉదాహరణకి ఈరోజు 20 రూపాయలు ఉందనుకోండి. ఆ 20 రూపాయలకు మన ఇంటికి తెచ్చుకోవడానికి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, 5 పైసలు ప్లేట్ తయారవ్వడానికి, 5 పైసలు పవర్ బిల్. పవర్ బిల్ అంటే ప్లేట్ ఒక షీటు మనం తయారు చేసిన దానికి అయ్యే విద్యుత్ ఖర్చు. విద్యుత్ ఖర్చు అంటే 5 పైసలు. అంటే ప్లేటు 1 రూపాయి 20 పైసలు పడితే ట్రాన్స్పోర్ట్ అనేది 10 పైసలు, దానికి పవర్ బిల్ అనేది 5 పైసలు, అంటే 1.35 పైసలు ప్లేట్ తయారవుతే మనం మార్కెట్లో మినిమం, మనం హోల్సేల్గా తయారు చేసుకుంటాం కాబట్టి, హోల్సేల్గా అమ్ముకుంటున్నాం కాబట్టి మనం హోల్సేల్గా వచ్చే మినిమం లీస్ట్ తక్కువ అతి తక్కువ మార్జిన్ ప్లేట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే మిగులుతుంది. ఇది ఈ విషయం అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను. ఒక బఫెట్ ప్లేట్ అయితేనేమి, ఒక గోల్డ్ కలర్ షీట్ అయితేనేమి, ఒక సిల్వర్ కలర్ షీట్ అయితేనేమి, ఒక టిఫిన్ ప్లేట్స్ ఏది ఏమైనా కూడా, ఏ ప్లేట్ అయినా, ఏ సిట్టింగ్ అయినా, బఫెట్ అయినా, టిఫిన్ ప్లేట్ అయినా, ఏదైనా మినిమం 10 పైసలు మాత్రమే లాభాలు మిగులుతాయి. మా మిషన్స్ తయారు చేసే వాళ్ళు వాళ్ళ మిషన్స్ సేల్ అవ్వాలనేసి ప్లేట్ మీద చారణ వస్తుంది, ఆటన వస్తుంది, బారణ వస్తుంది, 25 పైసలు వస్తుంది, 50 పైసలు వస్తుంది, 75 పైసలు వస్తుంది అనేసి నమ్మి మోసం చేస్తున్నారు. ఈ విషయం కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము. మీరు ఒకటికి మిషన్ కొనే ముందర మిషన్ కొనడం నువ్వు కొంటావు, నేను కొంటాను, అందరూ కొంటారు. మనం కొన్న తర్వాత దాని ముడిసరుకు ఎక్కడ దొరుకుతుంది, దాని ముడిసరుకు ఎక్కడ అమ్ముతున్నారు, అది ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత షీట్ మనకి ఎంత మిగులుతుంది ఆలోచించి 1-10 సార్లు కనుక్కొని కొనుక్కోవలసిందిగా కోరుచున్నాను. మరి ప్లేట్లలో చాలా రకాలు కలవు. ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్లో అయితే గన మీకు ఉదాహరణకి నెల్లూరు, తిరుపతి ఇటువంటి ఏరియాలకు వెళ్ళారంటే 14x14 షీట్లు తయారయ్యే బఫెట్ ప్లేట్ మాత్రమే వాడతారు. మరికొన్ని వివిధ ప్రాంతాలలో 13x13 షీట్ బఫెట్ గ్రీన్ ప్లేట్, 12 ప్లేట్ మాత్రమే వాడతారు. అంటే వివిధ ప్రాంతాల, వివిధ సంస్కృతులు, వివిధ సాంప్రదాయాలను బట్టి వారి వారి ఏరియాలలో, వారి వారి ప్రాంతాలలో ఈ ప్లేట్లు మాత్రం వాడతారు. మరి ముఖ్యంగా గమనించవలసింది విషయం ఏంటంటే, ఈ మిషన్స్ చాలా చాలా రకాలు కలవు, చాలా చాలా ప్లేట్స్ కలవు, చాలా చాలా ఇవి కలవు. ఉదాహరణకి ఒకే ప్లేట్, ఒకే మిషన్లో బఫెట్ ప్లేటు, సిట్టింగ్ ప్లేటు, అంటే మనం పల్చటి పతలా ప్లేట్స్, టిఫిన్ ప్లేట్ తయారు చేయాలంటే ఒక మిషన్ ఉంటుంది. బఫెట్ ప్లేట్ తయారు చేయడానికి ఒక మిషన్ ఉంటుంది. బఫెట్ సిట్టింగ్ ప్లేట్ అంటే గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ప్లేట్ తయారవడానికి ఒక మిషన్ ఉంటుంది. అంటే బఫెట్ సిట్టింగ్ గోల్డ్ ఇలాంటి తయారు చేయడానికి ఒక మిషన్ ఉంటుంది. టిఫిన్ ప్లేట్స్ గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, బఫెట్ ప్లేట్ ఈ తయారు చేయడానికి ఒక మిషన్ ఉంటుంది. సో ఈ వివిధ కంపెనీలు వివిధ వారి క్వాలిటీని బట్టి, వారి నాణ్యతను బట్టి ధరలు నిర్ణయించబడతాయి.
ముఖ్యంగా అతి తక్కువ ధర మిషన్లు మీరు కొని, నాణ్యత లేని మిషన్లు కొని, నాణ్యత లేని మోటార్లు వేసి, నాణ్యత లేని మిషన్లు కానుకొని డబ్బులు కట్టి మోసపోవద్దు. ఓ 10 రూపాయలు ఎక్కువ ఉన్నా కూడా క్వాలిటీ మోటార్ కానీ, క్వాలిటీ స్పేర్ పార్ట్స్ కానీ చూసి కొనండి. ముఖ్య గమనిక, గృహిణులకు కానీ స్త్రీలకు కానీ, నూతనంగా ప్రారంభించబోయే విద్యార్థులకు కానీ, చిన్న చిన్న స్మాల్ స్కేల్ ప్రారంభించబడే బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ నేను చెప్పబోయే సలహా ఏంటిదంటే, మీరు స్వతహాగా సొంతంగా మిషన్స్ కొని, ప్లేట్లు రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకొని మీరు సొంతంగా అమ్ముకునేలాగా ఉంటేనే ఈ వ్యాపారం మొదలు పెట్టండి అని నా యొక్క అభిప్రాయం. సో మీరు కూడా మీ తెలియని వారికి మాత్రము ఈ విషయము చెప్పవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా ఏమిటంటే, ప్లేట్లు